హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై మామ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను విజయవాడ వచ్చిన తర్వాత ఒక 4 డేస్ అక్కడే ఉన్నాను కదా, సో ఆ 4 డేస్ నేను ఏం చేశానో ఈ బ్లాగ్లో చూపిస్తానమాట. అండ్ మీకు ఒక మంచి రెసిపీ కూడా నేను ఇందులో మీకు చూపించాను. అదేంటంటే, పల్లెటూరులో సాంబార్ ఎలా చేసుకుంటారు అనేది చూపించాను. అండ్ ఇదేంటంటే, మేము ఓటీటీలో నరప రిలీజ్ అయింది కదా, ఆ రోజు చూసామన్నమాట. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి మూవీ. నేను మధ్యలో నుంచే చూశాను, బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే, ఇంట్లో మా చెల్లి మెంతి కూర పెంచిందనమాట, సో అదే చక్కగా చిన్న పెద్ద ఒక చిన్న బాక్స్లో అవి మెంతులు వేసేసి మెంతి కూర పెంచింది. సో అదే కట్ చేసి ఆ రోజు పప్పు చేశాను. ఇంట్లో చేసింది కదా, చాలా చాలా ఎమ్మీగా అనిపించింది. ఇక్కడ మహి చూసారా, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా ఎత్తుక్కుంటున్నాడంట. సో అదే చెప్తుంది ఇక్కడ స్వప్న. ఏం తింటున్నా టూటీ? ఏం తింటున్నా? సో వాళ్ళు చూసారు కదా, పని అయిపోయాక చక్కగా అష్టాచెమ్మ ఆడుకుంటారు. ఇక్కడ శృతి వచ్చేసి చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, సో మార్నింగ్ 5 అలా రెడీ అయిపోయింది అనమాట. సో అదే రెడీ అయితే షూట్ చేశాను. సో చిన్న వర్క్ వచ్చింది అనమాట, సో అది ఒక 2 డేస్లో వస్తానని చెప్పి వెళ్ళింది. సో ఇక్కడ మహి చూసారా, చాలా అంటే చాలా అల్లరి చేసేస్తున్నారు. మాస్టర్ మూవీలో వాంతి కమింగ్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పెడితే చాలు. చూసారా, చాపెల్లా కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాడు. ఒకవేళ సడన్గా ఆపేశాను అనుకోండి, సో ఆపేస్తే ఇంకా ఏదో తప్పు చేసినట్టు నన్ను వచ్చేసి కొట్టేస్తున్నాడు అనమాట. సో అందుకే షూట్ చేశాను. ఎంత చక్కగా ఆ పాటకి తగ్గట్టే కాళ్ళు ఊపుతూ చాపెల్లాగా కొట్టుకుంటూ ఉన్నాడు అనమాట అక్కడ. ఈ రియాక్షన్ ఎలా ఉంటుందని నేను ఒకసారి సాంగ్ ఆపేశాను, చూడండి ఎలా రియాక్ట్ అవుతాడో. అసలు నేనైతే స్టన్ అయ్యానమాట. ఇంకొకటి, ఏదన్నా వీడియో తీస్తున్నాను అనుకోండి, చూడండి ఎలా వచ్చేస్తాడు, దగ్గరకు వచ్చేసి చూస్తాడు. ఎందుకంత కోపం నీకు ఫ్రూటి? సాంగే కదా అది. లేదు నానమ్మ, పెట్టావా? శృతి ఫోన్ చేయాలి, 8కి క్లాస్ అయిపోతుంది. మరి కన్నయ్య, కన్నయ్య డాన్స్ అయినానా? బాబు పాప ముద్దు పెట్టు. సరా, అసలు ఎంత అల్లరి చేస్తున్నా, కోపం వచ్చేసింది వాడికి. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట, శృతి లేదు. సో నేనే బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ అవి తెద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజైతే విపరీతమైన వర్షం అండి. బట్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది, అందుకే మీకోసం షూట్ చేశాను. అసలు ఫోన్ తీసుకెళ్ళకూడదు అనుకున్నాను, బట్ క్లైమేట్ అయితే అంటే అంత వర్షంగా ఏం లేదు. సో తర్వాత బయటకు వచ్చాక తెలిసింది. బెండకాయలు 1 కేజీ ఇవ్వరా? నేనైతే చాలా తక్కువ అండి కూరగాయలు. నేను నా వ్లాగ్లో మీకు ఎప్పుడూ చూపించలేదు కదా నేను కొంటాం. నేనైతే అసలు నాకు సగం చెప్పాలంటే నాకు కూరగాయలు కొంటాం రాదు, ఎక్కువగా మా హస్బెండే తీసుకొస్తూ ఉంటారు.
ఇక్కడ నేను ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. తీసుకొని ఇంకా పాల ప్యాకెట్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఇంటికి వచ్చేసరికి మహిన్ కామ్ చేయడానికి నేను కనపడలేదు కదా, మళ్ళీ ఏడుస్తూ ఉంటాడని చెప్పేసి యూట్యూబ్లో చూసారా చిన్నపిల్లలవి పెట్టాడు. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్నపిల్లలవి ఇన్స్టాగ్రామ్లో చూశాను అన్నమాట. వర్షానికి బిగుసుకుపోయాడంట. అమ్మో ఎంత వర్షం పడుతుందాడా, పట్టుకోలేదు నేను. గొడుగు పట్టుకోవాలా, అన్ని పట్టుకో, పులుసు చేసుకున్నావులే. బెండకాయ పులుసు బాగుంటుందిగా. మహి హెల్ప్ చేస్తున్నావా పిన్నికి? ఏ తిని కొడుతు చీచి, ఎందుకు నాన్న అంత కోపం నీకు? ఏంటిది మమ్మీ వెనక ఇచ్చాడు. సరే 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 కూర్చో కూర్చో ఆడుకుందాం కూర్చో ఆడుకుందాం. సరే మమ్మీ మమ్మీ చెవులే, మమ్మీ చెవులు. ఆహా చెవులు నానా, చెవులు చెవులు చెవులు. ఉండు ఉండు ఫ్రూటే కింద పిల్లి పని చేస్తాడు. హెడ్ మసాజ్ నానా. అమ్మ చెవులే, అమ్మ చెవులు. ఫ్రూటి ఫ్రూటి పిల్లి పని చేస్తుంది. ఫ్రూటి తల్లి ఫ్రూటి కింద కలిసాయా. మళ్ళీ 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 చేస్తాను. నా జుట్టు చూడు ఎలా చేసావో, నా జుట్టు చూడు ఎలా చేసావో. మా నాన్న చెప్తాలే ఇదిగో బాయ్ నా చల్లుకున్నా. తల్లరి చేస్తున్నా ఫ్రూట్ అమ్మ. ఎందుకు రెడీ అయ్యానంటే వర్షం పడుతుంది, కొంచెం పిక్స్ దిగుదామని రెడీ అయ్యానమాట. మన ఒక్క పిక్స్ కూడా సరిగ్గా రాలేదు. సో అలా రెడీ అయ్యాను కానీ కొంచెం అంటే వర్షంలో పిక్స్ బాగుంటాయి అని రెడీ అయ్యాను కానీ పెద్దగా రాలేదు. సో ఇక్కడ మహి చూసారా భూమి బదల్ స్టెప్ వేస్తున్నాడు. భూమి బదల్ ఒకటి ఉమ్మ ఉమ్మ అంటారు కదా, అలా కూడా స్టెప్ వేస్తున్నాడు. అస్సలు ఆగట్లేదండి కాళ్ళు. ఎప్పుడెప్పుడు సోఫా ఎక్కి చాలాసార్లు పట్టడానికి ట్రై చేశాడు. తనకి హెడ్కి నేను హెల్మెట్ పెడతాను కదా, అది చాలా హెల్ప్ అవుతుంది బాబుకైతే. ఇక్కడ వీళ్ళు టైం ఎప్పుడు దొరికిద్దా, ఎప్పుడు అష్టాచం మాడదామా అని చూస్తారు. పని అయిపోతుంది, వీళ్ళు చక్కగా అష్టాచం మాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు. హలో సార్, ఎక్కువ పని ఉండదు సార్. ఆ స్టైల్ ఏంటి సార్? సార్ సార్ ఆ పాట పెట్టను. సార్ సార్ డాన్స్ వేయండి సార్, డాన్స్ వేయండి సార్. భూమిబద్దలు స్టెప్ వేయండి సార్. అదే భూమిబద్దలు ఉమ్మా 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 అనండి సార్. వీడియో తీస్తుంటే చాలు నాయన, మా వచ్చేస్తాడు అసలుకి వీడియో. ఏం చేస్తున్నావు ఫ్రూటి, మళ్ళీ తిను. ఏమున్నాయి అక్కడ? ఇక్కడ ఏంటో తిన్నావు కదా, ఇవేంటో ఉన్నాయి కదా ఇక్కడ. ఏంటివి, ఇవేంటి తిను. ఇందాక నుంచి ఎలా తింటున్నా? అలా తినాలా? సరే సరే తీయట్లా, నేను వీడియో తీయట్లా. నువ్వు లెక్కకు, నేను వీడియో తీయట్లేదు నానా. తిను 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 నానా తిను. వీడియో తీయట్లేదు బ్రూటి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి, ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్ అండ్ పచ్చిమిరపకాయలు. మీకు కావాలంటే పొటాటో బంగాళ సారీ బెండకాయ మునక్కాయ ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ప్రజెంట్ ఉన్న వాటితోనే చేయాలి కదా, వాటి కోసం కూర్చోలేనని చెప్పేసి సో సాంబార్ చేయటం స్టార్ట్ చేశాను అన్నమాట. సో పప్పులో కొంచెం వాటర్ ఉన్నాయని మళ్ళీ నేను ఇది బాయిలింగ్కి పెట్టాను అనమాట. మళ్ళీ కుక్కర్ పెట్టడం ఎందుకని చెప్పేసి బాయిలింగ్కి పెట్టేశాను.
చాలా రోజులైంది కదా నేను రెసిపీ అనేది పెట్టేసి యాక్చువల్గా ఈరోజు సండే అనమాట చికెన్ తెద్దామంటే సరే చికెన్ కొంచెం ఎందుకులే ఇప్పుడు పొజిషన్ మహి కూడా వేడి చేస్తుందని చెప్పేసి నేను ఈరోజు సాంబార్ పెడతానన్నాను చూడాలి ఒకవేళ నైట్ డాడీ మేబీ చికెన్ తీసుకొస్తే ఫ్రై చేస్తాను ఇందులోకి బాగుంటుంది కదా సాంబార్ ప్లస్ చికెన్ ఫ్రై కొంచెం ఇక్కడ దీనికి సరిపడా చింతపండు నానబెట్టేసుకున్నాను అన్నమాట సో పదండి స్టార్ట్ చేసేద్దాం కాక్రోచెస్ దూరుతాయి కదా సో అందుకని వాష్ చేసి పెట్టుకొని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం టూ టైప్స్ ఆఫ్ సాంబార్స్ ఉంటాయి కొంతమంది ఆయిల్లో మగ్గించరు అనమాట నేనైతే మగ్గిస్తాను అన్ని ఆల్ వెజిటేబుల్స్ ఏవైతే వేస్తానో అవన్నీ మగ్గిస్తాను కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు అని కొన్ని వేస్తానమాట ఎందుకంటే తాలింపు మళ్ళీ తర్వాత పెట్టుకుంటాం కాబట్టి నేనైతే ఫస్ట్ జీలకర్ర ఆవాలు మాత్రమే వేసాను అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత నా దగ్గర కరివేపాకు లేదు నేను వేయలేదు అండ్ మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి అందులో వేసేసి మగ్గనివ్వాలన్నమాట అన్ని క్యారెట్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు యాక్చువల్గా క్యారెట్ వేయరు పల్లెటూరు సాంబార్లోకి నా దగ్గర ఉందని వేశాను కొంచెం అలా వేసాక పసుపు వేసుకోవాలి అండ్ ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట తగినంత ఉప్పు కొంచెం ఇప్పుడు వేసేసుకోండి తర్వాత మళ్ళీ సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు అండ్ ఇవి బాగా మగ్గాలి ఆ ఉప్పు అనేది ఉప్పు పసుపు అనేది ఆ ముక్కలకి బాగా పట్టేదాకా మూత పెట్టేసి కొంచెం మగ్గించాక ఒక గ్లాస్ వాటర్ పోయాలన్నమాట ఆ వాటర్లో కూడా అంటే కొంతమంది కుక్కర్లో కూడా పెట్టేసుకుంటారు కుక్కర్లో కన్నా ఇలా ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను మూత పెట్టేశాను మూత పెట్టేసి తీసిన తర్వాత ఆయిల్లో అలా మగ్గాయి నేను ఒక వన్ గ్లాస్ సారీ కారం వేశాను ఇప్పుడు కారం వేసి అంటే ముక్కకి బాగా ఉప్పు కారం పడితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట సాంబార్లోకి కానీ పులుసులోకి కానీ ఎప్పుడైనా ముక్కకి పడితేనే మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా మునక్కాయలు వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువగా మునక్కాయ సాంబార్ కానీ ఆల్ అన్నీ మిక్స్చర్ ఉంటాయి కదా సో ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నాను అలా బాయిలింగ్ వచ్చేసాయి ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా సో అది పోసేసాను అది పోసేసిన తర్వాత చూసుకోండి పులుపు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువగా తింటారు మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే తింటాం పులుపు సో ఇది బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక పప్పు ఉంటుంది కదా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం పప్పు ఉంటుంది కదా నాది బాగా మెత్తగా అయిపోయిందని నేను మిక్సీలో వేయలేదు మీరు ఎప్పుడైనా సాంబార్ బాగా చిక్కగా రావాలి అనుకోండి పప్పు ఉంటుంది కదా వాటర్ తీసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోండి చాలా అంటే చాలా చిక్కగా మంచిగా వస్తాయి సాంబార్ ఇదొక టిప్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇది కూడా వేసేసాక మంచిగా బాయిల్ చేయాలి ఎందుకంటే చింతపండు రసం కదా సో ఆ పచ్చిదనం పోయేదాకా బాగా బాయిలింగ్ చేయాలి చూడండి ఇలా బాయిలింగ్ చేయాలన్నమాట చూసారా మంచి కలర్ వచ్చింది ఒకసారి ఉప్పు కారం అది చూసుకున్నాక ఉల్లిపాయలు అండ్ వెల్లిపాయ వేసేసి తాలింపు పెట్టుకోవాలి ఇంగువ ఉంటే కూడా మీరు వేసేసేయండి ఇంగువ కొత్తిమీర జీలకర్ర అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తాయి సాంబార్కి ప్లేట్ తీస్తున్నాను ఎన్ని తింటావే వడియాలు అన్నం తింటున్నావు వడియాలు తింటున్నావా మామూలుగానే ఉన్నావు బాగున్నావు అని తీసా ఎఫెక్ట్ పెట్టలా ఎఫెక్ట్ లేదు మీలా ఎవరైనా ఇలా పెట్టుకొని ఎవరైనా తింటారా నేనైతే అలాగే తింటాను సాంబార్ రోజు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి
నేను చెప్పనా అచ్చం మమ్మీలా చేద్దావు అందుకులే బ్లర్ అవుతుంది అందుకులే బ్లర్ అవుతుంది వీడి ఆ చెప్పి తినేటప్పుడు सो चूसारा चेल्ली एला चेस्तुंदो आ रोज निजंगा बागा कुदिरायंडी आ जोग्गा आयन चेप्पलेदु महिन लेचे लोपु तिनेद्दाम अनुकुन्नानु तिन्नाक कूडा महिन लेगोलेदु आ रोज वेदर अयिते चाला चाला बागुंदी नाइट अन्नमाट डैडी चिकेन दस्तारनुकुंटे चिकेन बिर्यानी तीसुकोच्चारु चाला बागुंदी सो इक्कडतो ना व्लाग एंड चेस्तुन्नानु ना व्लाग मीकु नच्चिंदी अनुकुंटुन्नानु नच्चिते गनुक लाइक चेयंडी शेर चेयंडी डोंट फर्गेट टू सब्सक्राइब मै चैनल थैंक यू।